పేరు రామకృష్ణ. ఫ్రెండ్స్, ముందుగా మీరు ఈ వీడియో చూస్తున్నందుకు మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే, కొంతమంది ఫోన్ చేసి నాకు, అన్న నీ సెకండ్ వీడియోలోనే రెండు ఫిషింగ్ రాడ్లు చూపించావు, అవి నాకు చాలా ఇష్టమైనవి అని చెప్పేసి అన్నావు కదా, వాటి కోసం ఏదన్నా లైవ్ వీడియో ఒకసారి చేసి చూపించన్నా, అసలు అక్కడ కెపాసిటీ ఏంటో ఏంటో అని చెప్పేసి అని చెప్పారు. సరే, మీరు కూడా చూస్తారని చెప్పేసి అని ఇప్పుడు దాన్ని అసలు సరదాగా వెయిట్లేసి లేపి మీకు లైవ్ వీడియో చూపిస్తాను. అయితే నా చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన దగ్గర టెలిస్కోప్ ఫిషింగ్ రాడ్లు, స్పిన్నింగ్ రాడ్లు, ఫిషింగ్ లైటింగ్కి సంబంధించిన ఎనీథింగ్ మొత్తం అన్నీ మన దగ్గర ఉన్నాయి. మీకు ఈ ఫిషింగ్ రాడ్ల కోసం కంప్లీట్గా అర్థం కావాలంటే మీరు మన మొత్తం 3 వీడియోలు ఉంటాయి, మీరు సెర్చ్లోని ఆర్కే ఫిషింగ్ అని పుట్టిన వీడియోలు మీకు కనిపిస్తాయి, లేకపోతే కింద లింక్ ఇస్తాను. దయచేసి ఫస్ట్ ఆ వీడియో చూస్తే అసలు ఈ వీడియో ఈ టెలిస్కోప్ ఫిషింగ్ రాడ్లు క్వాలిటీలు ఏంటి, స్పిన్నింగ్ రాడ్ క్వాలిటీ ఏంటి, వాటి ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ ఏ కంపెనీది, ఎలా తయారైంది, వాటి కెపాసిటీ ఏంటి, ఏ బాండింగ్తో తయారైంది, మొత్తం ఫుల్ డీటెయిల్స్గా మొత్తం అందులో పెట్టేశాను. ఈ వీడియోలో మీరు అడిగారు కదా సరదాగా, అన్న ఒకసారి లైవ్ వీడియో వాటికి కెపాసిటీ అంటే చేసి చూపించండి అన్న అని, కేవలం దానికోసమే చేసి చూపిస్తున్నాను. మీకు ఫిషింగ్ రాడ్లు కావాలంటే మీరు నా నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. నా నెంబర్ వచ్చి 9848748412 ఫ్రెండ్. ఇప్పుడు మనం లేట్ చేయకుండా మనం లైవ్ వీడియోలోకి వెళ్ళిపోతాం. రెండు ఫ్రెండ్స్ సరదా చేద్దాం. ఫ్రెండ్స్, దీన్ని టెస్టింగ్కి ఏమన్నా వెయిట్ గలది ఏమన్నా లేపుదామని చెప్పేసి నేను చూస్తే మా ఇంట్లోని డబ్బాలు గట్టా ఉన్నాయి, కానీ అవి చిరాగ్గా ఉన్నాయి, వీడియోలో కూడా బాగా కనపడవు కదా. ఇది ఈ బస్తా ఒకటి కనిపించింది, ఇది 5 కేలు జీరో బస్తా, 5 కేలది సీల్ కూడా తీయలేదు, చూసుకుంటారు ఫ్రెండ్స్. ఇది అనే మళ్ళీ ఇందులో ఏదైనా పెట్టాడు అందుకని అంత ఫ్రీగా లేచిపోయింది అని చెప్పి అనుకుంటారేమో. ఏంటంటే ఈ రాడ్ కెపాసిటీ అటువంటిది. ఓకే, వాచింగ్ వీడియో. ఫ్రెండ్స్, ఈ రాడ్ ఎంత కెపాసిటీ ఆపిద్దో ఇప్పుడు ఎంత ఈజీగా లేపేసానో మీరు చూశారు. అసలు లెక్క అయితే నేను ఇప్పుడు 10 కేజీలు ఏదన్నా పెట్టి చేద్దాం అనుకున్నాను, కానీ ఇంట్లో ఏం కనబడలేదు బాస్. ఇందులోనే 10 కేజీలు ఏదన్నా ఉంటే ఇటువంటి బస్తా ఇంకోటి ఉన్నా బాగున్నాను. అయితే అక్కర్లేదు, దొరకట్లేదు కదా. సరే, ఇదే బస్తానే ఇప్పుడు మీరు జాగ్రత్తగా వాచ్ చేయండి. నేను ఈ ఫిషింగ్ రాడ్ తోటి బాగా ఇబ్బందిగా లేపుతున్నానా మీకు చూపించడానికి, లేకపోతే చాలా ఫ్రీగా లేపేస్తున్నానో చూస్తే మీకు అర్థమైపోద్ది. 5 కేజీలు బస్తా, సీల్ బస్తా, ఎంత ఫ్రీగా లేచిపోతున్నా చూడండి, దాన్ని బట్టి ఈ రాడ్ కెపాసిటీ ఏంటో మీకు అర్థమైపోద్ది. రెండు బాస్ మళ్ళీ చేద్దాం. ఫ్రెండ్స్ చూసారుగా, అది ఈ రాడ్ కెపాసిటీ. మనకి మన ఫ్రెండ్స్ ఎవరికన్నా ఫిషింగ్ రాడ్లు కావాలన్నా, టెలిస్కోప్ ఫిషింగ్ రాడ్లు కావాలన్నా, ఫిష్ హ్యాండ్లింగ్ సంబంధించినవి, ఫ్రాక్స్ కానీ లేకపోతేనేమో హుక్స్ కానీ లైన్లు కానీ ఎనీథింగ్ మొత్తం అన్నీ మన దగ్గర ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఏమైనా షేర్ చేయండి, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్.